దుష్మాన్ పెట్రోల్. శత్రువులు ఎంత ఎక్కువగా వస్తే వాడు అంత ఎక్కువగా మండుతాడు. దగ 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 ఇలాంటోడిని ఏం చేయమంటారు ఒకసారి మీరే చెప్పండి. ఏం చేయమంటారు ఇలాంటోడిని? అరే రెడ్ క్రిమినల్ ఉంది, అంత పెద్ద అకౌంట్ తోటి ఒక ప్లేయర్కి లాల్ అమౌంట్ కొట్టాడంటే ఏం చెప్పాలి? వీడికి అర్థమవట్లేదు. మేమైతే ఇక్కడైతే మిల్లులు అయితే లేట్గా దిగాం, వీడైతే పైన దిగాడు. ఆ పైన దిగేసిందంటే గన్ను అయితే దొరికేసి ముగ్గురిని కొట్టాడు. నా గన్ను కూడా దొరకలేదు, లాల్ అమౌంట్ ఎలాగేస్తున్నాడు చూడండి. ఓకే ఏం కంగారు లేదు, వీడికి ఎలా ఇచ్చామో చూడండి ఒకసారి మీరే. వీడియోలోకి వెళ్ళే ముందు కింద డిస్క్రిప్షన్లో టర్నిప్ ఒక లింక్ ఉంటుంది, ప్రతి ఒక్కరు ఆ లింక్లోకి అయితే వచ్చేసేయండి. క్యూఎన్ అయితే జరుగుతుంది, మీకు ఏది కావాలో అది రండి. వీడికి కుమ్ము పడేద్దాం రండి, మీరు కూడా రండి. సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, హమ్ర ఎలా ఉన్నారు? హమ్ర బాగున్నారా? హమ్ర బాగున్నారు అనుకున్నా. వీడియో స్టార్ట్ చేసే ముందైతే కింద డిస్క్రిప్షన్లో టర్నిప్ ఒక లింక్ అయితే ఉంటుంది అనమాట, ప్రతి ఒక్కరూ అయితే ఆ లింక్లోకి వచ్చేసేయండి. మేమైతే అందులో లైవ్ అయితే జరుగుతుంది. మొత్తం ఈరోజు అయితే స్మాల్ క్యూఎన్ అయితే ఒకటి చేయబోతున్నాను లైవ్లో. మీరు ఏదైనా క్వశ్చన్ అడగాలనుకుంటే అడగండి, అందులో ఫేస్ రివీల్ కూడా చేయబోతున్నాను. ప్రతి ఒక్కరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ప్రతి ఒక్కరు వచ్చి జాయిన్ అయిపోండి. అయితే ఫుల్ మ్యాప్ అయితే ఆడుతున్నామన్నమాట. నేను అయితే అలేకే అక్కనను ప్లస్ ముని అక్క, మేమైతే ఫుల్ మ్యాప్ ఆడుతుంటే మేమైతే వాళ్ళు తెలియదు కదా ఈ లోపల దింపేశారు, మిల్లులు అయితే దింపేశారు. ఈడేం చేశారంటే పైన ఒక హౌస్ ఉంటుంది కదా, స్మాల్ హౌస్ కాడ లూట్ బాక్స్ అయితే ఉంటుంది కదా, మనం అయితే బాక్స్ అయితే క్లైమ్ చేసుకుంటాం. ఆ బాక్స్లో గన్స్ అయితే దొరికినాయి, వెంటనే వచ్చి మేము పరిగెడతానే ఉన్నాం. పరిగెడతా ఉంటే ఈడైతే వెంటనే వచ్చేసి నన్ను అయితే కాల్ చేసి ఎమోట్లు, అరే ఎందుకు ఎమోట్లు వేస్తున్నాడు తెలీదు. ఓకే నేను గన్న తిరిగి ఆడేనా అటు ఇటు తిప్పేస్తే లాల్ ఎమోట్ కొట్టాడంటే అర్థం ఉంది. నేను అలా పరిగెడతా ఉంటే వెనకాల నుంచి వచ్చి కొట్టేసి లాల్ ఎమోట్ టీం మొత్తానికి. అబ్బాయి సర్లే అని వెంటనే అయితే చాలాసేపు వెయిట్ చేసాం. ఇదైతే మార్నింగ్ జరిగింది, మార్నింగ్ జరిగితే ఆడు 3 o'clock ఆన్లైన్లోకి వచ్చాడు. మార్నింగ్ నుంచి నేను నా ఒక గేమ్ అనేది రీసెంట్ యాప్స్లో పెట్టేసి అలాగే ఉంచేసాను. ఓకే అలా ఉంచేసేస్తే మళ్ళీ ఎప్పుడో లాస్ట్కి వచ్చాడు, 3:30 వచ్చాడు. అప్పుడైతే నేనైతే ఎన్నోసార్లు యాడ్ చేశాను, 2 ప్లేయింగ్లోకి కూడా వెళ్ళిపోయాడు. అప్పుడు అయితే కుర్రోడు అయితే వచ్చాడు అనమాట. ప్లస్ అదొకటి, ప్రతి ఒక్కరు గివ్ అవే అంటున్నారు కదా. ఓకే కింద డిస్క్రిప్షన్ లో కూడా మన ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చి, అదంటే మన మహీబా ఇది అనమాట, 30K ఫాలోవర్స్ కి 10,000 డైమండ్లు గివ్ అవే తీస్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఫాలో అయిపోండి, ప్రతి ఒక్కరు వెళ్ళండి. 30K ఫాలోవర్స్ మీరు అనుకుంటే సింపుల్ గా చేసేయచ్చు, వెంటనే అయితే మీరు గివ్ అవే అనేది పొందేయచ్చు. ఓకే మనమైతే 251 అయితే కొట్టామన్నమాట. అరే రెడ్ క్రిమినల్స్ వస్తే ఎవరిని భయపడిపోతారు రెడ్? అరే నీ లాబీలో కూడా నాకు కనపడలేదు. బాడీ డ్యామేజ్ కింగ్, ఇక లాల్ కొట్టాలంటే ఇలా కొట్టాలి. నిజంగా మీరు చెప్పలేరు కానీ మండిపోతుంది వీడి విషయంలో వచ్చేసి. ఓకే మనమైతే 3 rounds అయితే కొట్టామన్నమాట. వీడితో నిజంగా రూమ్ ఆడతాం కూడా బొక్కే అనిపించింది. ఎందుకురా బాబు నిజంగా 2 పెట్టి కొడేశాను నేను నిజంగా అని అనిపించింది నాకైతే. అరే అన్న నిజంగా లాల్ ఎమోట్లు, ఒక పెద్ద ప్లేయర్ లాల్ ఎమోట్ మీకు వేస్తే మీకు ఎలా ఉంటుందో ఒకసారి మీరే చెప్పండి. నాకైతే ఇంకా చూసుకోండి, ఇంకా రగిలిపోయింది అనమాట. అరే మనం ఎమోట్లు వేసి ఆడుతున్నాము కొద్దిగా స్టైల్గా, ఏదైతే ఒక హెడ్ షాట్ అయితే తగిలింది అన్న. చాలామంది మన ఛానల్ చూస్తారు కానీ ఎవరో లైక్ అయితే చేయడం లేదన్న. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే అరే ఎమోట్ వేసామో లేదు, అరే లాల్ కూడా వేస్తున్నాడు రా. ఆ లాల్ నేను చూడలేక మీకు చూపించలేక అలాగైతే అలా ఉంచాను. ఈసారి అలాగే లా కొడదాం అనుకునేటప్పటికీ మళ్ళీ అయితే కొట్టాడు మనల్ని అయితే. ఓకే పర్లేదులేండి, ఫైనల్ ఈడైతే 2 rounds అయితే కొట్టాడనమాట. ఇక్కడ నుంచి అయితే మనం చాలా సీరియస్గా ఆడాలి. 2 rounds అయితే మనం ఉచ్చు పుణ్యాన్ని అయితే ఇచ్చేసాము. లాల్ ఎమోట్లు వేస్తాడా? అరే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి అన్న, ఏ ఒక్క ప్లేయర్ అయినా సరే అతను నూబ్ అవనివ్వండి, ప్రో అవనివ్వండి, లెజెండ్ అవనివ్వండి, మనమైతే ఎవరికి లాల్ ఎమోట్ అనేది వెయ్యకూడదు. లాల్ ఎమోట్ వేస్తే అతను ఒక గేమ్ ప్లేని నువ్వు ఎలా ఉంటుందంటే నువ్వు వేస్ట్ గేమ్ ప్లే అన్నట్టుంటుంది. ఎప్పటి నుంచో ఆడే ప్లేయర్ ఎవరికి కూడా మీరైతే దయచేసి లాల్ ఎమోట్లు అయితే వేయద్దు. ఫ్రెండ్స్కి నార్మల్ మన ఫ్రెండ్స్కి అయితే ఏంటి లాల్ ఎమోట్ అయితే ఒక అంతేగాని, బయట వాళ్ళకైతే లాల్ ఎమోట్లు వేస్తే చాలా చిరాగ్గా ఉంటుంది. ఇంతకీ ఈడు వచ్చేసి హిందీ ప్లేయర్ అనమాట, పండిత్ అంట పేరు వచ్చేసి. పండిత్ 4L ఏదో పెట్టుకున్నాడు. మరి పండిత్ ఏంట్రా బాబు నిజంగా? రెడ్ క్రిమినల్స్ ఎక్కువ హిందీ ప్లేయర్స్ దగ్గర ఎక్కువ ఉంటాయి. దా హిందీ వర్సెస్ తెలుగు ఎలా ఉంటుందో తెలుసా? తెలుగు వాళ్ళతో పెట్టుకుంటే మీరు మాడి మెస్ అయిపోతారా? అసలు తెలుగు వాళ్ళు ఎవరైనా లాల్ ఎమోట్ కొట్టారు అని అంటే వెంటనే వెళ్ళిపోతారు మా వాళ్ళు. అసలు అందరూ ఎలాంటి పరిస్థితి తగ్గేదే లేదు మా వాళ్ళు అసలు. ఓకేనా కమందా,
దా ఎక్కడ ఉన్నావు, మనమైతే 4 రౌండ్స్ అయితే కొట్టామన్నమాట. కుర్రోడు అయితే మంచి సీరియస్ క్యాదర్కి వచ్చేస్తున్నాడు, కానీ తెలియదేమో బాడీ బాడీ డ్యామేజ్ కింగ్ అని. అసలు కొడితే ఎలా ఉంటుందో తెలుసా, లెవెల్ 3 వెస్టర్నా లెవెల్ 4 వెస్టర్నా బద్దలు అయిపోద్ది. ఓకే, కుర్రోడు అయితే ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చేసి ఆడుతున్నాడు, మనమైతే కొద్దిగా జాగ్రత్తగా అయితే ఆడాలన్నమాట. ఓకే, జాగ్రత్తగా ఆడామనుకోండి, ఒకవేళ ఆడే బుర్ర బయట ఆడతాడు, బుర్ర బయట ఆడినప్పుడు మనమైతే సింపుల్గా అయితే లేపేయచ్చు. ఓకే, జాయిగా వస్తున్నాడు, మనమైతే ఎలాంటి కంగారు పడకూడదు. ఇలా ఓపెన్ ఛాలెంజ్ ఇవ్వకూడదురా, ఓపెన్ ఛాలెంజ్ ఇస్తే లెగిసిపోద్ది కదరా. అరే తెలుసుకోరా, రెడ్ క్రిమినల్ అలా వచ్చింది వీడి దగ్గర, మళ్ళీ సీజన్ 2 బ్యానర్ కూడా ఉంది. అంటే నాకు తెలిసి అయితే పెద్ద ప్లేయర్ అనుకుంటున్నాను నేనైతే. నిజంగా చెప్పాలంటే వీడి ప్రొఫైల్ కూడా ఓపెన్ చేసి నేనైతే చూడలేదన్నమాట, అంత చిరాకు వచ్చేసింది. ఓకే, మనమైతే 5 రౌండ్స్ అయితే కొట్టాము, కుర్రోడికైతే ఒక షాట్ అయితే కనెక్ట్ చేసాము. ఒక ప్లెయిన్ బుర్రకైతే ఒకటి ఎత్తాక ట్రై చేద్దాం, ఉండండి బయటకైతే వస్తాడా. కుర్రోడైతే రెడ్ క్రిమినల్ కదా, అది కూడా రెడ్ గ్లోవాలు. ఓకే, ఒక షాట్ అయితే కనెక్ట్ చేసాము, అందులో కలిసిపోయింది కుర్రోడికైతే. ఓకే, మనోడు బయటకు వస్తే బుర్ర అనేది ప్లెయిన్గా కొట్టేయచ్చు. ఓకే, బయటకు వస్తాడు, అమ్మో అమ్మో మంచి జిగ్జాగ్ మూవ్మెంట్ అయితే ఇస్తున్నాడు. దాదా బయటకు వచ్చావనుకో, బుర్రనికి ఎలా తగులుద్దో చూపిస్తారా. ఏడు కుర్రోడేడు, ఇదిగోండి వచ్చాడు కుర్రోడు అయితే. అది బాడీ డ్యామేజ్ కింగ్, ఇక్కడ మామూలుగా ఉండదు మరి బాడీ డ్యామేజ్ అంటే, అది లాల్ అంటే ఇలా కొట్టాలి తెలుసా. ఓకే, ఫైనలీ మనమైతే 6 రౌండ్స్ అయితే కొట్టామన్నమాట. ఈడైతే 2 రౌండ్స్ అయితే కొట్టాడు, ఇప్పుడైతే లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఒక ప్లెయిన్ బుర్రకైతే ఇచ్చేసామనుకోండి, ఇంకెప్పుడు పడిపోకుండా లెగ్ కొన్నా ఉంటాడు. అలాగే కుర్రోడు అయితే రావట్లేదు. అరే ఒక్క ఛాన్స్ ఎవరు, ఆ బుర్ర అయితే లేపేస్తాను, ఒక్క ఛాన్స్. అరే బయటకు వస్తాడా కుర్రోడు అయితే, వచ్చాడు. అరే ఒక ఛాన్స్ ఇవ్వద్దురా ఇవ్వద్దురా అని అంటేనే ఉన్నాను, కుర్రోడు అయితే ఇచ్చాడనమాట. ఓకే, ఫైనలీ మనమైతే జబాస్ 0/7తో కొట్టాల్సింది, నిజంగా వేరే లెవెల్లో ఉందను. ఓకే, 2 రౌండ్స్ అయితే ఇచ్చాం తీసుకో. ఓకే, ఇప్పుడు ఈయన యాడ్ చేసి నిజంగా ఈయన కిక్అవుట్ చేస్తాను అబ్బా, నిజంగా రెండు ఒకసారి మీరు కూడా. ఓకే, కుర్రోడు అయితే అదే ఇన్ గ్రూప్లో అయితే ఉన్నాడనమాట. ఓకే, దా బయటికి రా బయటికి రా, బయటకు వస్తే కుర్రోడు ఇంకా రూమ్లోనే ఉన్నాడు, కుర్రోడు ఇంకో స్టార్ట్ చేసేందుకు రెడీగా ఉన్నట్టు ఉన్నాడు. ఓకే, రూమ్లోకి అయితే బ్యాక్ అయితే వచ్చాడు, రా అది ఎంటర్ ఇలా కిక్ చేయాలి, ఇంకా రా మళ్ళీ రా అబ్బా. కుర్రోడు దగ్గర మంచి కలెక్షన్ ఉన్నట్టుంది, సీజన్ 2 సీజన్ 3 కూడా ఉన్నట్టుంది. ఓకే, మనమైతే ఇలా లాల్ ఎమోట్ లేసి 3వసారి కిక్ చేద్దాం, ఉండండి. అదే అలా స్ట్రైట్గా వచ్చిన తర్వాత అప్పుడు ఇలా తీసి ఇలా కిక్ చేసామనుకో ఎలా ఉంటుంది సార్, దుమ్ము దులిపోయినట్టు ఉంటుంది. సో అన్న చాలామంది ఇలాగే లాల్ ఎమోట్లు వేస్తున్నారు తప్ప, ఓకేనా, ఒక హిందీ ప్లేయర్ ఎవరైనా లాల్ ఎమోట్ వేస్తే వెళ్ళిపోండి, తగ్గేదే లేదు అసలు. ఓకేనా, అలాగే మన ఫ్రెండ్స్కి అయితే మనం లాల్ ఎమోట్లు వేసుకుందాం, బయట వాళ్ళకైతే వద్దనమాట. ఎందుకంటే ప్రతి ఒక్క ప్లేయర్ కూడా ఒక ప్లేయరే, ఆ ప్లేయర్ ఒక ప్లేయింగ్ని మనమైతే గుర్తించినట్లయితే ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకేనా, సో అన్న ఇదన్నమాట ఈరోజు మన ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు అన్న. అలాగే టర్నిప్లో అయితే లైవ్ ఉంది, ప్రతి ఒక్కరు వచ్చేసేయండి, అక్కడైతే రీడియం కోర్స్ కూడా ఉంటాయి. ఓకే, మరొక మంచి ఇంట్రెస్టింగ్ కూడా మీ ముందుకు వస్తే అందరికీ టాటా బాయ్, సీ యూ సెలవు, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.